బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, కనిపించని కోపమే నీలో నాలో ఉన్నది. ఎంత మంచి పాట పాడేవరా పొద్దున్నే. బాబాయ్ ముందుగా నీకు రక్షాబంధన శుభాకాంక్షలు బాబాయ్. నీకు కూడా. థ్యాంక్ యూ బాబాయ్. నేను ఒక చిన్న కోరిక అడుగుతాను. ఏంటి చెప్పమ్మా? మరి నేను నీకు రక్షాబంధన కడతా, నువ్వు నాకేమి ఇస్తావు? క్షణం ఆగు, ఇది నాకు చాలా పెద్దదవుతుంది చూడు. రాఖీ అనేది ఎవరు ఎందుకు కడతారు? అక్క చెల్లెళ్ళు వాళ్ళ అన్నదమ్ములకి అన్నయ్య అని ఆప్యాయంగా పిలిచిన అన్నయ్యకి ఏ ఆ బంధం గట్టిగా ఉండాలని, వాళ్ళు కలకాలం సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఆడపిల్లలు చక్కగా పూజ చేసుకుని ఆ రాఖీ తీసుకొచ్చి చేతికి కడతారు. అన్నయ్య అని ప్రేమగా పిలిచే చెల్లెమ్మలు ఎక్కడున్నారు బాబాయ్? అయ్యో బాబాయ్, ఆ పెద్దది వస్తుంది, నేను కనుక లేనని చెప్పుకున్నా. బాబాయ్ ఇక్కడ ఐస్ క్రీమ్ పుల్ల చీక్ పడేసిన ఒక క్యాండిడేట్ ఉండేవాడు, ఉన్నాడా? వాడా ఇక్కడ లేడమ్మా. అన్నయ్య నీ చెల్లెమ్మని చూసి దాక్కుంటావా? అంతేనమ్మా, పావల బిల్ల పోయింది, 10 రూపాయలు దొరుకుద్దేమో నేను ఎత్తుకుంటున్నా. అయినా దయ్యాన్ని చూసి దాక్కకపోతే ఉన్నమ్మ బొట్టు పెడతా. నేను బెట్టు పెట్టాలా ఏంటి? బంగారు బొమ్మలో ఉంటాయి పిల్లని పట్టుకుని దెయ్యం పో. ఇంతకీ నువ్వు ఎవరు తల్లి? మా పెద్దమ్మ కొడుకు, వాడు నాకు అన్నయ్య, వాడికి రాఖీ కట్టడానికి వచ్చాను. ఎవరే నీకు అన్నయ్య? బంధాలు బంధుత్వాలు ఏ రోజు తెగిపోయాయని చెప్పు బాబా, అయి చెప్పు. ఈసారి నేను గట్టి రాఖీ తెచ్చానన్నయ్య, ఎంత దెబ్బలా తెగదన్నయ్య. బాబాయ్ తన మొహం నాకు, నా మొహం తనకి చూపించదని చెప్పు బాబాయ్. రాఖీ కడతానంటే కట్టించుకోకుండా ఏమిట్రా యాక్టింగ్? ముందు రాఖీయే కడుతుంది, ఆ తర్వాత జరిగే పరిణామాలను ఎదుర్కోవడానికి జీవితకాలం పడుతుంది బాబా. మా ఊరు సర్పంచ్ ఒక ఆయన, నువ్వు రాఖీ కట్టమ్మా అన్నాడు. రాఖీ కట్టింది. మరి రాఖీ కట్టిన తర్వాత ఏదైనా అడగాలి కదా. ఇగో నువ్వు అడిగితే కొండ మీద కోతినైనా తీసుకొస్తానని ఆ సర్పంచ్ మాట ఇచ్చాడు. అది ఆ కొండ మీద కోతే కావాలి నాకు అని కూర్చుంది. అంతే, ఆ కొండ మీద కోతిరాడానికి ఈ సర్పంచ్ గారు వెళ్ళారు, ఎప్పటివరకు తిరిగి రాలేదు. చూడు ఎట్ట చూస్తున్నా. అంతేనా? 2 ఇయర్స్ నుంచి తప్పించుకుంటున్నావు, ఇది థర్డ్ ఇయర్. అందుకే నేను నీకు 3 రాఖీలు తెచ్చాను. ఎంత చక్కగా ఇప్పుడే కట్టేద్దాం అని వచ్చిందంటే ఆ అమ్మాయికి ఎంత అభిమానం ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి. ఇది రెండోది. అమ్మో రెండు కట్టేది. మూడోది. ఇప్పుడు కూర్చో. జాతరకి తీసుకెళ్లేటప్పుడు కనుక మేక కడతారట బాబా. అమ్మాయి ఏమైనా కలిపావా ఇందులో? పాలు కలిపాను. పాలా పెట్ట మా, నువ్వు వాడినాక అలా పెట్టడు. అది ఏంటమ్మా కోరికలు? నువ్వే చెప్పు. చెప్పు చెప్పు. మీరేం చెప్పక్కర్లేదు కానీ ఇవాళ పండగ కదా, మనం స్వీట్ చేసుకుందాం. రబ్డి బాయ్ చక్కగా తీసుకెళ్ళండి. దాయ్ పెట్టావా? వచ్చేటప్పుడు నేను చుడుమో కూడా ఇచ్చేవారు, అది బెటర్. అబ్బో ఆ పాలు తీసురా. అట్లాగా పక్కన ఇంకో ట్రే ఉంది, దాని పట్రా పంచదార అయినా పెట్టి ఉన్నాయి పాలు. ఇప్పుడు ఏం చేయాలంటే చూసావా, చక్కటి పాలు. ఓకే, ఇవన్నీ దీంట్లో పోసేసుకోవాలి చక్కగా. ఇప్పుడు పోయగలిగించు. ఇప్పుడు ఇన్ని పోసాం కదా, ఇంత అయిపోవాలి. అది చిక్క పడితే కదా మరి మేగడ అవుతుంది, మేగడ అయితే కదా మనకు బాగుంటుంది.
అబ్బాయి ఇప్పుడు మనం పాలు దాంట్లో పోసేసుకున్నాం కదా, కంటిన్యూస్ గా మనం అలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇది చూడు, బయటికి తీయకూడదు. బాబాయ్ గారు నేను చేయనా? నువ్వు చేస్తావా? చక్కగా దా మరి, ఇట్రా నువ్వు చెయ్యి. లేదా నార్త్ ఇండియాలో కొంతమంది ఏమో చక్కగా వేడి వేడి జిలేబీలు, ఇదేమో స్వీట్ చల్లగా ఉంటుంది, వేడి వేడి జిలేబీలతో కాంబినేషన్లో తింటే చాలా మంది అయితే నార్త్ ఇండియాలో బ్రేక్ఫాస్ట్కే తినేస్తారు. తర్వాత మన గులాబ్ జామున్తోను ఐస్ క్రీమ్తోను అన్నిటితో కూడా కలిపి తింటే భలే ఫస్ట్ క్లాస్గా టేస్ట్ఫుల్గా ఉంటుంది. బాబాయ్ బాబాయ్ నేను రబడి లస్సీ తాగాను తెలుసా? లస్సీ కూడా చేసుకుంటారు? నువ్వు తాగావా? వెరీ గుడ్. ఇది తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టుకున్నావు అనుకో, కుల్ఫీ అయిపోతుంది. సరే కానీ ఇప్పుడు ఇది చిక్కబడాలంటే చాలా టైం పడుతుంది అబ్బాయి, అందుకని ఏం చేద్దామంటే మనం ఇంకొక ఐటెం కూడా చేసుకుందాం. నువ్వు రైట్రా. ఇప్పుడు పన్నీర్తో ఒక స్నాక్ అన్నమాట, పన్నీర్ పకోడా ఇప్పుడు మనం చేసుకుందాం. రే అబ్బాయి అక్కడ ప్లేట్ ఉంది బట్ర, అది పన్నీర్. కట్ చేసి పెట్టుకోవాలి పన్నీర్ తీసుకుని, అలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇంకో ప్లేట్ ఉంటుంది చూడబ్బాయి. ఇంకో ప్లేటా ఉంది బాబాయ్, అది కూడా బెటరా పెట్టావా? ఇదిగో ఇప్పుడు ఇది డైరెక్షన్ పెట్టుకో. దాంట్లో శనగపిండి, కాస్త ఉప్పు వేసుకో, అవన్నీ ఇప్పుడు తీసుకో. ఇంగువ వేసేయి, కాస్త ఉప్పు, అదొకటి నేనే పాపం ముచ్చట పడుతుంది కదా. ఇది తీసుకో. ఇగో ఇప్పుడు ఆ మూడు కలిపి ముద్ద చేయాలి. నువ్వే చేయకు, నువ్వు పిండి కలిపి చక్క నీళ్ళు పోసుకో కొంచెం సరిపడా. మరీ పంచుకో, పోయి నువ్వు పోయి ఆయన కలుపుతాడు. ఎక్కువ పోయేది నానా కొనేనా మీరు చెప్పండి. ఓకే చాలు కలుపు. కుకింగ్ సోడా ఉంది, ఇది కూడా కొంచెం వేసే దాంట్లో. కాస్త నూనె వేసుకో దాంట్లో. ఇప్పుడు ఏం చేస్తామంటే గరం మసాలా, గరం మసాలా, కారం, ఇది కారం, కారం, ధనియాల పొడి, కాస్త ఉప్పు, ఉప్పు, ఇలా కలిపి వేసుకున్నాక ఏం చేయాలంటే కట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీరు, ఇలా దీంట్లో ముద్దు వేసుకొని ఇట్లా సర్దుకుందాం అన్ని. ఓకే ఇది చేసేసుకున్నాం కదా అబ్బాయి, తర్వాత ఏం చేయాలంటే పిండిలో అద్దుకుని బజ్జీలు వేసుకోవాలన్నమాట. అవునరా అబ్బాయి, పాప మా పిల్ల రాఖీ కట్టింది కదా. అవును. నువ్వేదో గిఫ్ట్ ఇస్తానన్నావు కదా. అవును. అదేమిటో చెప్పలేదు. చెప్పను, నువ్వే చెప్పు. చెప్పమన్నానా? ఏంటది ఏమనుకుంటున్నా? ఏయ్ ఏయ్ ఆగరా ఆగరా, చాలా ఆగ, మను ఆగు. ఏం జరిగింది? నువ్వు అటు చెప్పాడు చాలే మరమ్మా. ఆ కోరిక తెలిస్తే నువ్వు కూడా భయపడతావు. ఏంట్రా అది? మామూలు కోరిక, దీని బర్త్డేకి 1000 బెలూన్లు పోదామని చెప్పింది బాబాయ్. గురే దానికి ఇంత ఎక్స్ప్రెషన్ ఎందుకురా? ఇదో చూడు ఆ 1000 వదిలినంత పనే. ఇప్పుడు మా చిన్నతనంలో ఏంటి 1957లో ఆ రోజుల్లో మేము వారి నాయన ఈయన కథ స్టార్ట్ చేశాడు. ఈయన కథ వినడం కన్నా ఊదడం బెస్ట్. ఏదో బెలూన్లు ఇయ్యమ్మా ఊదుతా. ఈ బెలూన్ ఇప్పుడు నేను ఊదాలి అంతే కదా, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా. అటు ఇటు పారిపోయి అంటే ఊరుకోను. అబ్బే పారిపోడు, అబ్బే పారిపోడు. కుక్క పిల్లలాగా నేను ఇటు వెళ్తే అక్కడికి వస్తావండి. ఇదిగో వచ్చా. ఏదా బెలూన్ ఇటు ఊదడానికే కదా తెచ్చుకుంది. దీంతో అక్కర్లేదు, ఓన్లీ నువ్వు నోటితో ఊదాలి. అప్పుడే పండగ చేసుకున్నట్టు ఉంటుంది. సరే ఇటు అటు పద్దా పద్దా. పగిలిందంటే ఒక్క బెలూన్, ఇంకా 100 బెలూన్స్ ఎగస్ట్రా పెడతా. ఏంటి ఉషు ఉషు, ఒక బెలూన్ కేనా? ఒకటి గో బేబీ.
ఇన్ని బెలూన్స్ ఊదావా? అది కదమ్మా, ఆడు మోసపోయినట్టున్నాడు. ఒక పని చేద్దామా, పోనీ ఈ పూట కుదిలేద్దామా. మిమ్మల్ని చూసి వదిలేస్తున్నాను, ఇంకోసారి మీరే ఊదివ్వాలి తన చేతి. నెక్స్ట్ బర్త్డేకి నేనే ఊదిస్తాను. 2000 ప్రామిస్. ఓకే అమ్మా, ఊపిరి తీసిన గాలి మొత్తం ఊదిచ్చావు కదా నీ దుంప దగ్గర. మొత్తం ఒక 200 ఊదానా? ఒక 20 కూడా ఊదలేదు. 20 కూడా ఊదలేదా? బాబాయ్ చెప్పాడు నెక్స్ట్ బర్త్డేకి 2000 ఊదిస్తా అని ప్రామిస్ చేశాడు. 2000 మళ్ళీ పడ్డాడు. అది వండదేవా, బాబాయ్ ఒక్కడే కష్టపడాలా? అవును తల్లి, బాగా కష్టపడుతున్నాడు అమ్మా. మాట తగ్గించు, తగ్గించి చెప్పా. ఇందాక మనం ఎన్ని పాలు పోసాం? 2 లీటర్ల పాలు పోసాం. ఇంత గ్లాస్ అయిందా చూడు. అట్లా చెక్కబడి 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 ఇప్పుడు అంతా ఏమైంది, క్రీమ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు రబడి తయారైంది అనమాట. ఈ రబడిలో ఏం చేయాలి ఇప్పుడు? ఫైనల్ గా షుగర్ వేయాలి తీయదనం కోసం. తర్వాత డ్రై ఫ్రూట్స్. ఎస్ రైట్. బాదం పప్పు కొంచెం వేసుకోవాలి. ఓకే, తర్వాత పిస్తా పప్పు వేసేసుకో. కుంకుమ పువ్వు ఏం చేసావు అంటే నీళ్ళల్లో వేసి నానబెట్టుకున్నాను అనమాట, చక్కగా రంగు వస్తుంది. ఇప్పుడు ఎల్లో కలర్ కొంచెం వచ్చింది, అది రబడి తయారైంది. ఇది అయిపోయింది, మెల్లగా అక్కడ అక్కడ బౌల్ ఉంది సార్. పిస్తాపప్పు కూడా వేసి ఇప్పుడు రబడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, పన్నీర్ పకోడాలు వేసుకోవాలంటే అది గిన్నె పెట్టు, ఇచ్చి అక్కడ మూగుడు పెట్టు. అమ్మ తల్లి, నేను అటు వెళ్ళిపోతాను బాబు. వెళ్ళిపోమ్మా, చెప్పకుండానే అర్థం చేసుకుంది. తెలివైంది. ఇప్పుడు ఆ నూనె కాగింది అనుకో, కాగినాక మనం చక్క పకోడాలు వేసుకుందాం. బాబాయ్ గారు, నేను ఒక మ్యాజిక్ చేస్తాను. చెయ్యి చూద్దాం. నా చేతులు చాలా ఫ్రీగా ఉన్నాయి చూడండి, రెండు చేతులు. భలే చేసావే. చూసారా బాబాయ్, ఎన్ని కుళ్ళులు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని మ్యాజిక్లు చేస్తుందా. నేను అనుకోలేదు ఇంత తెలివి మీరిందని. బాబాయ్ గారు, మరీ జాలి వాడి మీద చూపియకండి. నేను సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు వాడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? నేను పెంచుకున్న కుక్కని అమ్మేశాడు. కుక్క పిల్లని అమ్మేశావా? ఆపండి, మీ ఇద్దరు నూనె కాగింది, ఇక్కడ ఏం చేయాలి చెప్పండి. నూనె కాగితే ఏమంది, పకోటీలు వేసుకోవాలి. ఈ మూకుడు తీసి, ఇవి కావాల్సిన జాగ్రత్త. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇదిగో ఇది అక్కడ పెట్టుకో. ఇప్పుడు దీంట్లో ఇట్లా నువ్వు పట్టుకో. నువ్వు పట్టుకోకపోతే పట్టుకోలాగా. ఇదిగో ఆ జల్లెడి గిన్నె ఇక్కడ పెట్టు. ఇప్పుడు బాబాయ్ అయిపోయింది ఇక తీ, దీంట్లో వేసి. బాబాయ్ వంట అయిపోయింది కదా? అయిపోయింది. పని చూ, అవి కూడా చక్కగా ప్లేట్లో తీసి అక్కడ బయట. రెండు రెడీ అయిపోయింది కదా? అరే అబ్బాయి, వంట అయిపోయింది కానీ క్లీన్ చేసేసాయి. చేసేద్దాం బాబాయ్. ఇప్పుడు సెకండ్ రాఖీకి సెకండ్ ఇప్పుడు ఎందుకు లేవే అవన్నీ? ఇప్పుడు అసలు నీకు బోల్డ్ ఎంత భవిష్యత్తు ఉంది చిన్నపిల్లవి? ఏదో ఉంటే చర్చల రూపకంలో పరిష్కరించుకుందాం. చర్చికెళ్ళం, ఇదంతా కాదు, ముందు టాస్క్ విని నువ్వు చెయ్యాలి. సరే ఏంటో చెప్పు. మర్చిపోయావా, నీ వల్ల స్కూల్లో ఇప్పటికీ నన్ను తలెత్తుకొని తిరగనివ్వట్లేదు. మరి లేకపోతే నువ్వు చదివే చదువుకు ఓ బిందడు బస్తాడు వేసుకొని పోతా అంటారు. గూనెలు రాక తలెత్తలేక ఏం చేస్తారు ఈ పిల్లలు?
నువ్వు చేసిన దానికి ఏమీ తక్కువ లేదులే. ఏం చేశాడమ్మా? అప్పట్లో నాకు ఇంగ్లీష్ రాని రోజులు అవి. మా అన్నయ్య నీ బుద్ధి తక్కువ లేక లీవ్ లెటర్ రాయనయ్యా అని ఇచ్చాను. మా అన్నయ్య లీవ్ లెటర్ రాయమంటే మా టీచర్ కి లవ్ లెటర్ రాశారు. అంతే, దెబ్బకి మా టీచర్ కోమాలోకి వెళ్ళిపోయారు. లవ్ లెటర్ రాసినందుకు టీచర్ కోమాలోకి వెళ్ళిపోలే, అది అర్థం కాక టీచర్ కోమాలోకి వెళ్ళిపోయింది. అది సరిగ్గా చేయలేదు. అర్థం కాకపోతే పర్సనల్ గా పిలిచి అడగాలి, కానీ కోమలకి వెళ్ళడం ఏంటి చండాలం కాకపోతే. నీ వల్ల నేను స్కూల్లో బ్యాడ్ గర్ల్ అయిపోయాను. అందుకే నువ్వు పేపర్ మీద యోధా మంచి బాలిక, యోధా మంచి బాలిక అని 1000 టైమ్స్ రాయాలి. అదే సావాష్. అటు పద, అది బెంచ్ పద. నేను స్కూల్ టీచర్, ఇంకొక కొట్టడానికి ఇది ఉంది. అక్కడ అక్కడ కూర్చో. అక్కడ కూర్చోవాలా? ఏం రాయాలి? యోధా మంచి బాలిక. ఆ హెడ్డింగ్ ఏంది? చెడు 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 రాస్తున్నాను కదా, నువ్వు డిస్టర్బ్ చేస్తే నేను ఇది కూడా రాయని చెప్తున్నా. యోధా మంచి బాలిక రాయ్. మంచి బాలిక బాలిక. ఓకే ఏంటో. ఓకే మొత్తం తప్పు రాసు తప్పు రాసు తప్పు రాసు తప్పు రాసు. మంచి యోధా యోధా మాదా కాదబ్బా యోధా. ఎప్పుడన్నాడు స్కూల్ కి వెళ్ళి ఎప్పుడు చదివితే కదా ఏమన్నా వచ్చేది. రాయించు అమ్మా, బాగా రాయించు. ఏమంటివి జాతి నిపుణ సూత సూతికి ఇందు నిలాథలేదా? ఎంత మాట ఎంత మాట, ఇది షష్టిపతి షష్టిపతి కాదు కాదు అని కుల భాష నందువా. మీ తల్లి భరత్ వారి జన్మ మట్టి కుండలో పుట్టితివి కదా, మీది ఏమి కులము? అది సరిగ్గా రాసాడులే చూడ. యోధా పిశాచి అలా రాశాడా? యోధా పిశాచి యోధా పిశాచి రాస్తావా? చూడండి ఏరా, ఏంటి అన్యాయం? అంత చక్కటి పిల్లని పట్టుకుని రాక్షసి అని రాస్తావా? రాక్షసి కాదు బాబాయ్, నేను రాసింది పిశాచి. ఓ పని చేద్దాంలే, ఈసారి నేను రాయిస్తా గానీ ఇప్పుడు వదిలి, అక్కడ పని చూసుకోవాలి కదా, అందుకని ఇప్పుడు వదిలేసి. నిజంగా నెక్స్ట్ బర్త్డే కి మీరే తన చేత రాయించాలి 2000 టైమ్స్. ఖచ్చితంగా రాయిస్తాను. సరేరా ఎలా చేసాము ఏం చేసాము చెప్పేనాయన? రబిడి ఎలా తయారు చేసామంటే, కడాయిలో పాలు పోసి స్టవ్ వెలిగించుకొని బాగా చిక్కపడేదాకా కలిపి పంచదార వేసి ఆ తర్వాత బాదం పప్పు పిస్తా పప్పు కుంకుమ పువ్వు వేసుకుంటే రబిడి రెడీ. పన్నీర్ పకోడా పకోడా ఎలా తయారు చేసామంటే, ఒక బేసిన్లో శనగపిండి ఉప్పు ఇంగువ పసుపు వాము నీళ్లు వంట సోడా నూనె వేసి మజ్జిగ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లో గరం మసాలా కారం ధనియాల పొడి ఉప్పు వేసి పన్నీరు ముక్కల్ని వాటికి అద్దుకొని శనగపిండిలో ముంచి బజ్జీలాగా కాల్చుకుంటే పన్నీరు పకోడా రెడీ. అలా తయారు చేస్తాం అమ్మయ్య. బగారం స్వీట్ హాట్ రెండు చేసుకున్నాం కదా, కొంచెం టేస్ట్ చూసేద్దాం. ఓకే అది స్వీట్ ముందు. చాలా బాగుంది బాబాయ్. బజ్జీ కూడా తిను. ఇగో నువ్వు కూడా ఒక బజ్జీ అలా తినేసే, నేను కూడా బజ్జీ అలా తింటా. సో నైస్. సో నైస్ కాదు ఇది, బాగుంటుంది. ఏమనుకున్నా పన్నీర్ పకోడా. ఇప్పుడు మూడో రాకీకి మూడో టాస్క్ ఏంటో చెప్పమ్మా. నేను పెద్ద తర్వాత పెద్ద డాక్టర్ అవ్వాలి. ఊరుకో, ఏం మాట్లాడి, డాక్టర్ ఇచ్చిన టీకాలు వేసుకుని శుభ్రంగా ఇంట్లో లాలిపప్పులు తింటూ కూర్చో, అంతేగాని డాక్టర్ అవుతా యాక్టర్ అవుతా ఏంటో తప్పు కదా. లేదు సూపర్ కారు లేదు. ఊరుకో, ఏంటి బాబాయ్ ఆ కోరిక? బంగారు రాజా, నేను పెద్ద తర్వాత డాక్టర్ అవ్వాలంటే రాజా నువ్వు గణేష్ గుడి చుట్టూ 1000 పొర్లు దండాలు తిరగాలి రాజా. పొర్లు దండాలంటే జస్ట్ ఓన్లీ కార్ వేసుకొని చుట్టూ తిరుగుతుంటారు కదా. నేను చూపిస్తాను గారు రాజా. ఇలా ఇప్పుడు ఎందుకులే బాబాయ్? పండుకో. ఇప్పుడు బాగోదేమోనే ఇక్కడ పండుకో. పడుకున్నా ఇలా చేతులు పెట్టు.
పెట్టాను. కాలు మంచి పెట్టు, తిరుగు. పొర్లు దండాలంటే ఇవ్వా. ఇవి పొర్లు దండాలంటే అక్కడ వేయి చేయాలా? అవును రజా. లేదు రజా. బాబాయ్, నువ్వే ఏదో రకంగా ఈ పనిష్మెంట్ ని రద్దు చేయొచ్చు కదా. అంటే కొంచెం చెయ్యొచ్చు కానీ ఆ పిల్ల ఇనేటట్టు కనపడలేదు నాకేమి. ఏంటి చెయ్యకపోతే నా బర్త్డే రోజు 2000 చేయాల్సి వస్తుంది. 2000 ఇదే బెటర్ కదా. ఇదే బెటర్. పదమ్మా పదా. బాబాయ్ పొరు దండలకి వెళ్తున్నా, తిరిగి వస్తానో రాదో ఆఖరి సరిగా చూసుకో బాబాయ్. పదా. జై గణేష, జై జై గణేష. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మాండం.